దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 127వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థన టీవీ. ఇది గత ఎపిసోడ్ 126 ఎపిసోడ్లో ఏర్పరచబడటం అనే దాని మీద వెడుతున్నాం. నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నానని దర్శనం. అసలు ఏర్పరచబడటం అంటే ఏంటి, ఎవరెవరిని దేవుడు ఎట్లెట్లా ఏర్పరచుకున్నాడు, ఎక్కడెక్కడ పదాలు ఉన్నాయి అనే విషయాల్లో వస్తున్నా. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళని ఆయన ఏ రకంగా ఏర్పరచుకున్నాడో ఆ రకంగానే వాళ్ళ ద్వారా పరిచర్య చేయించుకుంటూ ఉంటాడు. ఆ ఏర్పరచబడినటువంటి గుంపులో నన్ను పెట్టి ఆయన ఏ రకంగా నేను పరిచర్య చేయాలో, ఏ రకంగా నన్ను వాడుకోవాలో ఆ రకంగానే ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి అట్లా ఎవరు ఇంతకుముందు ఎవరినైనా ఇట్లా ఎక్కడైనా బైబిల్లో ఏర్పరచబడటం అనేది ఉందా అనేటువంటి సందర్భాలు చెప్పుకుంటూ వస్తూ యేసు ప్రభు వారు శిష్యులతో ఇక ఏర్పరచబడిన వారు వీరు అని చెప్పడం జరిగింది. అలాగే పౌరు గారి ద్వారా కూడా కొన్ని వచనాలు, ఇదిగో ఇట్లా మీరు ఏర్పరచబడిన వారు ఇట్లా ఇట్లా అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరి పౌరు గారి యొక్క చెప్పడం రోమాపత్రికలోనే ఇంకా చాలా ఏర్పరచబడటం అనేదాని ఇంపార్టెన్స్, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఇష్టం, దాన్ని మనం అడ్డుకునే శక్తి ఎవరికి లేదు అని చెప్పాడన్న అప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది. రోమపత్రిక 9:17 చెప్పుకుని ఫరో అన్న ఆయన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అట్లాంటి అని చెప్పడం జరిగింది. ఇదంతా మీ జ్ఞానం కోసం చెప్తున్నా, మీ అందరి జ్ఞానం కోసం చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం విపరీతమైన జ్ఞానం నా బిడ్డలకు పంచు అంటున్నాడు. అది కూడా ఎలాగో అంటే ఇనుప పోగరతో లిఖించినట్లు చెప్పాలి నువ్వు అంటున్నాడు. ఈ పదాలన్నీ దేవుడు వాడాడు, లేకపోతే ఇంత వివరంగా నేను చెప్పను. జ్ఞానము ఇనుప పోగరతో లిఖించినట్టు నువ్వు చెప్పాలి నా బిడ్డలకు అంటున్నాడు. అంటే వాళ్ళ హృదయాల్లో నాటుకోవాలి. ఆ నాటుకున్నది వాళ్ళు చనిపోయేలాగా ఎవరికో ఒకరికి వాళ్ళు చెప్పాలి, అట్ట నువ్వు నాటుకునేటట్టు చేయాలి అని ఆ బాధ్యత భారం నా మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు రోమపత్రిక 9:23-26 వచనాలు ఏమని చెప్తున్నాయో చూద్దాం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలేనన్న నేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడును, ఆ చోటనే జీవము గల దేవుని కుమారుడని వారికి పేరు పెట్టబడును అని హోషియా గ్రంథంలో చెప్పబడి ఉన్నది అని పౌలు గారు రాస్తున్నారు రోమా ప్రజలకు. రోమా ప్రజలకు చాలా జ్ఞానం ఇచ్చాడు. రోమపత్రిక అంతా కూడా చాలా జ్ఞానం, వాళ్ళకి జ్ఞానంతో నింపాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఇవి ఏంటండి దీంట్లో ఉన్న విశేషం అంటే, ఆయన అంటాడు అనేకమైనటువంటి ఘటాలు ఉన్నాయి. ఘటాలంటే పాత్రలు, పాత్రలు. వాళ్ళలో కొంతమందిని మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక. ముందుగా ఏర్పరచుకుంది ఎవరినండి ప్రభువారు? ముందుగా ఏర్పాటు చేసుకున్నట్టుకు మరి ఫిజికల్గా నర రూపంలో యేసు ప్రభు రాలో, అది ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి త్రియేక దేవుడు అంటే యేసు ప్రభు కూడా దాంట్లో ఇముడు ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు ముందుగా ఏర్పరచుకున్నాడు ఆ పాత్ర. అది అంత ఏంటి, కరుణాపాత్రగా పెట్టాడు. ఇదిగో మీరందరూ నా స్వాస్థ్యం, మీరు కరుణాపాత్రగా పెట్టాడు. వాళ్ళ నుంచి కాక, యూదుల నుంచి కాక, అన్యజనములలో నుండి ఆయన పిలిచిన ఎడలా, వాళ్ళు వదిలిపెట్టి అన్యజనంలోంచి కూడా పిలిచిన ఎడలా తన మహిమైశ్వర్యము కనపరచవలనేమి, ఆయన మహిమ కనపరచుకోవాలనుకున్నాడు. అన్యజనంలో కూడా నేను పిలుస్తానయ్యా, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు యూదులు నాకు స్వాస్థ్యం అని చెప్పా. కొంతమంది అన్యజనులు కూడా పిలుచుకుంటా, నేను మహిమ గలవాడినని అందరికీ తెలియాలి, వాళ్ళు ఒక్కడే కాదు ప్రపంచమంతా నాదే అని అందరికీ రూడేవటాకి నేను కొంతమంది అన్యజనుల్లోంచి కూడా ఏర్పరచుకున్న కనపరచుకోవాలనున్నానేమి నేను అనుకుంటా. దేవుడు అంటున్నాడు అన్యజనుల్లోంచి కూడా కొంతమంది తీసుకోవాలనుకుంటా. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని అని పేరు పెట్టుదును. ఈ మాటలు ఎస్రా గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. నా ప్రజలు కాని వారికి నా ప్రజలని,
పెడతామని ముందే చెబుతున్నాడు. మీరే కాదు, మా స్వాస్థ్యమైన మీరే కాదు, వీళ్ళు కారు అని ఎవరైతే అన్యజనులు అన్నామో, నా ప్రజలు కానన్న వాళ్ళు నా ప్రజలే అని పిలుస్తా, ప్రియురాలు కాదన్న వాళ్ళు ప్రియురాలు అని పిలుస్తా, పేర్లు పెడతా. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులను వారికి పేరు పెట్టబడను అని ఉంది హోషేయ గ్రంథంలో. ఏ చోట అయితే వీళ్ళు నా ప్రజలు కారు వీళ్ళు అన్యజనులు అన్నాము అక్కడే నా కుమారులని పేరు పెట్టదొస్తా. ఎట్లా జరుగుద్ది ఇది? అన్యుల్ని నా కుమారులు అయిపోతారు, వీళ్ళు నా ప్రజలు కారు, ఇజ్రాయెల్ ప్రజలే నా ప్రజలు, మిగతా వాళ్ళు కారు అన్న ఆ చోటనే మిగతా వాళ్ళు కూడా నా కుమారులు అయిపోతారు అనే పరిస్థితి వస్తున్నాడు అని అంటున్నాడు. యెషయా గ్రంథం రాసినప్పుడు ఎప్పుడు రాశారదండి అది? హోషేయ గ్రంథం ఎప్పుడు రాశారండి? వందల సంవత్సరాలు, 700 సంవత్సరాలు ఆ ప్రాంతాల్లో రాశారు హోషేయ గ్రంథం ఇవన్నీ. అక్కడ చెప్తున్నాడు నా ప్రజలు కానీ వాళ్ళందరూ ప్రజలైపోతారు నా ప్రజలు, అలాగే నా ప్రియురాలు కాదన్నా నా ప్రియులు అయిపోతారు అన్నాడు. అది ఎప్పుడు జరిగిందండి? యేసు ప్రభు గారు వచ్చినప్పుడు అదే జరిగింది. ఎవరు ఆయన నామందు విశ్వసిస్తారో ఈ ప్రపంచంలో నాణ్యజనులు అందరూ కూడా నా కుమారులు అయిపోతారు అంతే అన్నాడు. ఇది ఎలా జరిగింది అదంతా? ఇప్పుడు హోషేయ గారికి చెప్పినప్పుడు జరగల ఇదంతా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది. ఎలా జరిగింది? యేసు ప్రభు గారు సిలువ యాగం చేశారు, దాన్ని అంగీకరిస్తే చాలిక. ఈ మాట చెప్పే నాటికి, హోషేయ గారి ద్వారా ఈ మాట రాయించే నాటికి సిలువ యాగం అవ్వాల. కాబట్టి అన్ని జనుల నుంచి అప్పుడే స్వాస్థ్యంగా తీసుకోవాలి. కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు అక్కడ అక్కడ అక్కడ, కానీ మొత్తం అన్ని జనులంతా నా పిల్లలు అయిపోవాలంటే ఎప్పుడవుతుంది? రాబోయే కాలంలో నేను ఒక సిలువ యాగం చేయబోతున్నా, దాన్ని అంగీకరించిన వాడు ప్రతివాడు వచ్చేయచ్చు అని ఒక నేను శాసనం, ఒక తీర్మానం నేను నిర్ణయించుకున్నా అని ముందే తెలుసుగా దేవుడికి, వందల సంవత్సరాల ముందే చెప్తున్నాడు. రాకపోయే కాలంలో ఒక పని నేను చేయబోతా ఉన్నా, ఆ పని తర్వాత అది అంగీకరించిన ప్రతివాడు నా కుమారులు కుమార్తెలు అయిపోతారని చెప్పేశాడు. యోహాను సువార్తలో చెప్పేశాడు. ఎవరు నా యొక్క త్యాగాన్ని, నేను చెల్లించిన క్రయధనాన్ని అంగీకరిస్తారో, నా సిలువ యాగాన్ని అంగీకరి వాళ్ళందరూ నా కుమారులు కుమార్తెలు అవ్వటానికి నేను అధికారం ఇచ్చేసి అయిపోయింది. చాలా హ్యాపీగా అన్ని జనులకు చాలా పెద్ద వరం, నా కుమారులు అయిపోతారంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు, ఈ మాట అంటే చాలు, సిలువ యాగం ద్వారా మీరు చెల్లించిన క్రైతనం మాకు ఇవ్వండి అయ్యా, మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నాం, మీ సిలువ యాగాన్ని మేము అంగీకరిస్తున్నాం, ఒక్క మాట అంటే నా కుమారులు అయిపోతారు అని చెప్పబడింది అంటున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసుకోవటం, ఈ అన్ని జనుల్లోంచి పిలవటం అనేది ఏదో ఒకళ్ళని ఇద్దరిని పిలిస్తేనే మీరు ఆశ్చర్యపోతున్నారే, ఇదిగో మొత్తం అందరినీ పిలవబోతున్నా రాబోయే రోజుల్లో, మొత్తం అందరినీ నా కుమారులు చేసుకోబోతున్నా అని చెప్పి ఈ యొక్క వచనాల ద్వారా చెప్తాను. కాబట్టి ఏర్పరచబడిన వారు అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజలైతే, ఆ తర్వాత కాలంలో మొత్తం అందరూ కూడా నేను ఏర్పరచుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. రోమపత్రిక 9:20-21 ఇంకా వివరణ బాగా ఇస్తూ ఉన్నాడు, ఎలా దేవుడికి ఉన్నటువంటి విశేషమైన అధికారాలు. 20:21 ఏం చెప్తున్నాడు వినండి. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు, నన్ను ఎందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? ఈ మాట చక్కగా ఉందని చెప్పి మేము ముందుకు తీసుకొస్తాం. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? పౌలు గారి నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ మనుష్యుడా, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఇవ్వబడవు. ఒకటి ఫస్ట్ పాయింట్, నన్నెందుకు ఇలాగ చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక మనిషి ఉన్నాడు, ఏదో ఒక ఆకారాన్ని చెక్కాడు. నువ్వెందుకు నన్నకి ఈ ఆకారం చెక్కావని అధికారం దానికి ఉందా? చెక్కిన ఆయన ఏది కావాలంటే ఆకారం చెక్కుంటాడు, ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ చెక్కుంటాడు, మనిషి బొమ్మ కావాలంటే మనిషి బొమ్మ చెక్కుంటాడు, అలాగే ఇంకొక పక్షి బొమ్మ అంటే పక్షి బొమ్మ, ఒక జంతువు బొమ్మ అంటే దాన్ని చెక్కుంటాడు. చెక్కిన తర్వాత నన్ను పక్షి బొమ్మగా ఎందుకు చెక్కావు నువ్వు, ఇంకో బొమ్మగా ఎందుకు చెక్కలేదు అని ఆ పక్షి అడిగే హక్కు దానికి ఉంటుందా? దానికి ఏం హక్కు ఉంది? చెక్కిన అయిందే హక్కు. అట్టా సృష్టికర్త ఆయన ఏదంటే అది చేస్తాడు, ఆయన ఇష్టం. దాన్ని రూపించబడిన వాడు, రూపుదిద్దిన వాడిని అడిగే హక్కు లేదు అని చెప్పాడు. అంటే ఎందుకు అంటున్నాడంటే, దేవుడు ఇలా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి ఎవరు అనేది ఆయనకే హక్కు, కానీ ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నా?
నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అనే హక్కు నీకు ఏమైనా ఉందా? లేదు. నేను చెక్కాయన నేను ఏది చెక్కాలనుకుంటే అది చెక్కుతా, అది ఏర్పాటు. అలాగే ఒక ఆయన అంటాడు, ఒక మట్టి ముద్ద తీసుకుని దానిలోంచే ఒక పాత్ర ఘనతకు, అలాగే ఘనహీతకు ఇంకో పాత్ర చేశాం. మట్టి తీసుకుని ఒక పాత్ర ఏమో దేవుడు పూజలకి అర్పించేట నీళ్లు అయి పెట్టాలి ఒక పాత్ర, ఇంకో పాత్ర ఉంది. ఘనహీనమైన అపవిత్రమైన పనులు చేయటానికి కూడా పాత్రలు కావాలి కదా, ఘనహీనమైన దేవుడు మందిరం కాకుండా ఘనహీనమైనవి, ఇంకా ఇంట్లో వాడకానికి అలాగే మనం బాత్రూములకి అటు వాడటానికి కూడా పాత్రలు కావాలి కదా. అవి తయారు చేస్తాం, ఈ తయారు ఎట్లా తయారు చేస్తాం? ఒక మంటి ముద్దలో, ఒక ముద్దలోంచి కుమ్మరి తయారు చేస్తాడు, పూజకు ఉపయోగపడేటువంటి ఆ యొక్క సామాన్లు తయారు చేస్తాడు పాత్రలు. అలాగే మామూలుగా ప్రజలు వాడుకునే దైనందిన అవసరాలకు అవసరమయ్యే పాత్రలు అది తయారు చేస్తాడు. ఈ దైనందిన అవసరాలకు తయారు చేసినటువంటి ఆ పాత్ర వెళ్ళి కుమ్మరి వాయనతో, కుమ్మరి గారు మీరు నన్నెందుకు ఈ పాత్రగా చేశారు, దేవాలయం ఉండే పాత్ర చేశారుగా, నన్నెందుకు ఈ పాత్రగా చేశారు, నన్ను కూడా అట్లా చేయొచ్చుగా అనే హక్కు కుమ్మరి వారిని అడిగే హక్కు ఈ పాత్రకు ఉంటుందా? ఎంత చక్కని వివరణ ఇస్తున్నాడు. మట్టిని తీసుకొచ్చిన ఆయన, ఆయన ఇష్టం ఏ చేయాలంటే ఏ పాత్ర కావాలంటే ఆ దీనికి అవసరమైన పాత్రలు ఇక్కడ, దానికి అవసరమైన ఆయన. అలాగే మనం అనుకుంటాం, ఇదివరకు వచ్చినాలో చెప్పాం, ఫరోని నేను ఇందుకే నియమించానయ్యా అన్నాడు. ఆయన అడగొచ్చా, ఎందుకంటే నన్ను పట్టుకుని ఇలా ఈ పాత్ర ఇలాగా నన్ను చేశారు, నేనేమో మిమ్మల్ని ఎదిరించేటట్టు, నన్ను మీరు సౌదేప కొట్టేటట్టు ఆ పాత్రగా నన్ను ఎందుకు పెట్టారయ్యా అని అడిగే హక్కు ఫరోకు ఉంటుందా? ఉండదు. దేవుడి చేతిలో మనుషులు ఇళ్ళంతా, ఒక మనిషిని అట్లా ఒక మనిషిని పెట్టుకోవాలనుకుని పెట్టుకుంటాడు. ఆయన మహిమ బయటికి కనిపించడానికి కొన్ని పాత్రలు ఘనహీనంగా, కొన్ని పాత్రలు ఘనంగా ఉపయోగపడటానికి చేయవలసిన అవసరం ఉంటుంది. ఆయన సృష్టికర్త, అన్నీ చేయాలి, చేస్తాడు. ఇది ఎందుకు చేసావనే హక్కు వాళ్ళకు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే అపొస్తల కార్యం 10:41 ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను అని చెప్పబడింది ఈ 41 తర్వాత 42 కూడా అలాగే ఉంది. ఏంటి అంటే, ఇదిగాక దేవుడు సజీవులకును మృతుకులను న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. ఈ అపొస్తల కార్యంలో మరి వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ యొక్క యేసు ప్రభు శిష్యులు అంటున్నారు. అక్కడ వారికి ఆ ప్రజలకు వివరిస్తే, యేసు ప్రభు వారు చనిపోయారు, లేచారు, లేచిన తర్వాత చాలామంది మా అందరికి కనిపించారు, చాలామందికి కనిపించారు, ఒక 40 కనిపించారు. కొంతమంది అనుకుంటున్నారట అప్పట్లో, మరి వాళ్ళకి కనిపించినప్పుడు మాకెందుకు కనిపించలా? యేసు ప్రభు వారు అందరికి కనిపించలేదేంటి, మాకు కూడా ఎందుకు కనిపించాలనుకుంటే అప్పుడు ఆ యొక్క శిష్యులు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఆయన 3వ దినమని లేపిన తర్వాత ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అది అందరికీ 40 కనిపించలా, అందరికి కనిపించాలని లేదు నిర్ణయం. కొంతమందిని ఏర్పరచుకున్నాడు శిష్యులు ప్లస్ కొంతమంది, మరి 500 దాకా మనుషులకు కనిపించాడని చెప్తున్నారు. కొంతమందిని ఏర్పరచుకున్నాడు వాళ్ళకి కనిపించాలని, అంతేకాని అందరికీ కనిపించాలని కాదు. దేవుడు ముందు ఏర్పరచుకున్నటువంటి మనుషులకి ఆయన సాక్షులకి, మరి ఎవరైతే ఏర్పరచుకున్నారో వాళ్ళకి కనిపించాడు. ఎందుకంటే వాళ్ళు సాక్షులుగా నిలబెట్టాలి, వాళ్ళ ద్వారా ఎంతో సువార్థ ప్రకటించబడాలి. వాళ్ళకి ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానాలను పుచ్చుకున్న మాకే, ఆయన లేచిన తర్వాత ఆయనతో పాటు మేము అన్నపానాలు తీసుకున్నామయ్యా, మీరే అన్నపానాలు ఎందుకు తీసుకున్నారు, ఆయనతో మరి అందరూ ఎందుకు తీసుకోవాలనే హక్కు మీకు ఎక్కడిది? ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మా దగ్గరకు వచ్చాడు, ఆయనతో పాటు మేము అన్నపానాలు తీసుకున్నాం. ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు ఆయన ఈ ఏర్పాటు చేశాడు, ఏర్పరచబడిన వారుగా మమ్మల్ని అంచు. అంతేకాకుండా మాకు ఇంకో పని అప్పచెప్పాడు, మీకు తెలుసా ఏంటో తెలుసా? ఇదియు కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు న్యాయం, మాకు కనిపించడమే కాదు మా మీద పెద్ద భారం కూడా పెట్టాడు. ఈ సజీవులకు మృతులకి
అందరికీ కూడా ఈయనే అధిపతి అని చెప్పాలి అబ్బాయ్. అటు నరకానికి వెళ్ళేవాళ్ళు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు, బ్రతికిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఈయనే అధిపతి అని దేశమంతా మీరు చెప్పాలి అబ్బాయ్ అని ఆ పని కూడా మాకే అప్పచెప్పాడు. మమ్మల్ని అందుకే ఏర్పరచుకున్నాడు. అందరిని ఏర్పరచుకోవాలా? అందరికీ కనిపించక్కర్లా? ఏర్పరచబడిన మాకే ఇదంతా జరిగింది అని శిష్యులు చెప్పారు. అప్పుడు ప్రశ్నించుంటారు వాళ్ళు, మీకే ఎందుకు కనపడ్డాడండి మిమ్మల్నే ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి? ఆయన మీరు చూస్తుండగా ఆరోహణం అయ్యాడు అంటున్నారు కదా, మీకే ఏంటి మరి ఊళ్ళో అందరికీ ఎందుకు కనపడలేదా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4-6, ఇట్లనగా తన ప్రీణి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇట్లా ఎఫ్సీలకి చెప్పే మాట పౌలు గారు ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు కాదబ్బాయ్, దేవుడు జగత్తు పునాది వేయబడకముందు మమ్మల్ని శిష్యులుగా, మీరంతా ఆయన మాటలు వినేటట్టుగా, జగత్తు పునాది వేయబడకముందే ఏర్పరచుకున్నాడు. అందుకే మేము చెప్తూ మరి మీరు వినటం జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. నా దర్శనంలో అంతే కదా, నేను అన్యజనుడుగా ఉంటావు ఏంటి? ఆయన ఏమంటాడు, ముందుగా నేను ఎరిగి ఉన్నాను, నేను యేసుప్రభు పోలికలోకి నేనే మార్చడానికి నిర్ణయించుకున్నాను అన్నాడు. ఆయన ఎట్లా ఎరిగి ఉన్నాడంటే అందరినీ ఎరిగి ఉన్నాడు. అట్లాగే వాళ్ళు మనం అందరూ ముందుగా ఏర్పరచుకున్న వాళ్ళు, జగత్తు పునాది వేయకపడకుండా ఆయన దృష్టిలో మనం ఉన్నామని అక్కడ చెప్తా ఉన్నాడు. అట్లాగే దేవుడికి అన్నీ తెలుసు అంటాకి, అన్నీ తెలుసు అంటాకి. అక్కడికి ఒక వచనం మనం నిర్గమకాండము 33:19 అక్కడ ఏం చెప్తున్నాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము 33:19 ఆయనకు అధికారం ఉందా లేదా అనే విషయం మనకు తెలిసిపోద్ది. 33:19 ఏం చెప్తున్నాడంటే, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని ఎందు కనికర పడిదెను వాని ఎందు కనికర పడిదెను నేను. అది ఆయన చెప్పింది ఈ అధ్యాయంలో. ఆయన అయ్యా మీరెవరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నేనెవరినో తెలుసా, నేను సృష్టికర్తను, యెహోవా అనేది నా పేరు, నేను ఆ నామం నీకు ప్రకటిస్తున్నా. ఆయన ఇష్టం ఏ నామాన్ని పెట్టుకుంటా ఉన్నదో ఒక ఆయనే, నేను యెహోవా అనే నామాన్ని నీకు ప్రకటిస్తున్నా. నేను ఎవరినంటే, నేను ఎవరిని కరుణించాలనుకుంటే వాళ్ళని కరుణిస్తా, అన్యజనుడు కావచ్చు ఇంకోటి కావచ్చు, నేను కరుణ చూపాలని కూడా కరుణిస్తా అయిపోయింది. ఎవరిని ఎందుకు కనికర పడదను వాని ఎందుకు కనికర పడదను, ఎవరిని ఎందుకు కనికర పడాలనుకుంటే వాడిని కనిపెడతాను అని చెప్పాడు. ఇక్కడ వరకు మనం చాలు. అంటే నా చేతిలో అంతా ఉంది. ఇందాక చెప్పాడు కదా, ఒక కుమ్మరిని ఆ యొక్క పాత్ర కొచ్చిన చేయటానికి వీల్లేదు, నా ఇష్టం నేను ఏ పాత్ర చేయాలో ఆ పాత్ర చేస్తా. వీళ్ళనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు శిష్యులుగా 12 మంది? మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలండి? మమ్మల్ని కూడా ఒకటి శిష్యులుగా ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అనుకుంటారేమో, ఆయన ఇష్టం. ఆయన మా 12 మందిని ఏర్పరచుకున్నాడు. మరి ఇలా జరిగింది, ఏర్పాటు ఆయన ఇష్టం అని చెప్పడం జరిగింది. మరి ఆఖరికి ఆయన ముందుగా అన్నీ తెలుసు, ఏది ఎప్పుడు చేయాలో ఆయన తెలుసు. యోహాన సువార్త 13:27లో మరి ఒక్క మాట చూసి ముందుకెళ్ళిపోదాం. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను, యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. అక్కడ చాలు. ఇస్కరియోతో యోధ ఈయన అప్పగిస్తాడని ముందే తెలుసు. తెలిసి మరి ఆ మొక్క అందరూ తీసుకున్నట్టుగానే రొట్టె అందరికీ పంచారు. ఆ మొక్క రొట్టె ఆయనకి వెళ్ళగానే ఇక నువ్వు చేస్తున్న పని త్వరగా చేయమని అన్నాడట. అయితే ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగే చెప్పినో అది భోజనమునకు కూర్చున్న వారిని ఎవరికి తెలియలేదు. అది 28వ వచనం. కాబట్టి 27-28 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, దేవుడికి అన్నీ తెలుసు. ఇస్కరియోతు యూదా అన్నవాడు మరి పలానప్పుడు ఆయన అప్పగిస్తాడని తెలిసి నువ్వు చేస్తున్న పని నువ్వు చేయవు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటి నువ్వు చేస్తున్న పని చేయంటే వాళ్ళు ఏమనుకుంటున్నారట? అక్కడ ఉన్న వాళ్ళంతా, ఆయన దగ్గర డబ్బు సంచి ఉంటుంది ఇస్కరియోతు యూదా, ఆ డబ్బు పెట్టి ఏమైనా కొనమంటున్నాడేమో, నువ్వు చేస్తున్న పని త్వరగా చేసి అంటున్నాడు,
నీవు చేయించున్నది త్వరగా చేయి, నువ్వు చేయవలసిన పని నువ్వు చేసే అంటున్నాడు. అంటే అర్థం డబ్బు పెట్టి ఏమైనా కొనుక్కురామా అంటున్నాడేమో అనుకుంటున్నారట. కానీ ఆయన చెప్పింది ఏంటి, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పు, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటే సిలివేస్తారు అంటున్నాడు. యేసు ప్రభువులు ఎవరైనా బలవంతంగా పట్టుకున్నారా? ఎవరైనా పట్టుకోగలరా? నో, ఆయనే అప్పగించుకున్నాడు. నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి చెప్పు వాళ్ళకి, ఇక నీ పని చేయి, వాళ్ళు వస్తారు నన్ను పట్టుకుంటారు సిలివేస్తారన్నాడు. అట్లా అన్నీ తెలిసిన దేవుడు మరి ఇట్లా ఎందుకు చేశాడు అని జనులు చాలామంది, అదేంటండి ఆయన ఆయన రక్షించలేబడి దేవుడు అన్న ఆయన వాళ్ళు సిలివేస్తుంటే ఊరుకున్నాడంటే, ఆయనే అప్పగించుకున్నాడయ్యా, నువ్వు అప్పచెప్పమని నీ చెప్పడం, ఆయనంతా ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఈ మన గురించే, మన గురించే, మనకి మన పాపాలు తీసివేయబట్టడానికి ఆయన త్యాగం చేయడానికి ఇలా జరిగింది. కాబట్టి ఎరిగి ఉన్నాను అనే పదం, ఏర్పరచబడిన పదం, ఈ రెండు పదాలతో నాకు దర్శనాలు చూపించారంటే ఈ రెండు పదాల ద్వారా ముందుగా ఏర్పాటు ప్రకారం నాకు వచ్చింది, పరిస్థితులు అలా అనుకూలపరిచారు, అలాగే ఏర్పరచబడిన గుంపులో ఉండి విపరీతమైన నువ్వు పని చేయాలన్నారు, ఆ పని విపరీతంగానే మరి ఇప్పుడు సాగుతూ ఉంది. అటువంటి పని ఇప్పటికీ నిర్విరామంగా ఆ పని ఆయన అనుకున్న ప్రకారం జరుగుతూనే ఉంది. ఇకపోతే ఇప్పటికీ 6-7 దర్శనాలు, అంటే ఈ కోవలో చెందిన 6-7 వచనాలు అయిపోయింది. ఒకవేళ మరి ఇక్కడ సమయం 8వ దర్శనానికి వద్దాం, దానికి వచ్చే ముందు ఒకవేళ ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన నేను ఈ పని చేయనయ్యా, మీరు దర్శనం చూపిస్తే చూపించారు అని అంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు అనేది విషయం మీకు ఒక్క వచనం చెప్పి తర్వాత దర్శనంలోకి వెళ్తా. ఆయన ఇట్లా చూపించిన తర్వాత కూడా నేను చేయనండి లేకపోతే నేను చేయకపోతే ఏంటి అనుకుంటే ఏమొద్దండి, సామెతల గ్రంథం 24:11-12 చూసుకుందాం. ఈ సువార్త ప్రకటన చేయటం ఎందుకండి, ఇంత ఎక్కువ చేయటం ఎందుకు? దేవుడు ఏదో చెప్పాడు, ఏదో తాత్కాలికంగా ఏదో పంచామంటే 54 కరపత్రాలు, ఏదో 2 పుస్తకం రాసి ఉంచడం, ఏదో టీవీలో చెప్పమన్నాడు 2 చెప్పడం, అలా చేసి ఊర్చుకోవచ్చుగా, రాత్రి పగలు ఇదే చేస్తాయి ఇదే పని ఏంటి మీకు అని మీరు అనవచ్చు. దానికి ఈ సామెతల గ్రంథం 24:11-12 వచనాలు ఏం చెప్తున్నాయో మీ ముందుకు వస్తుంది. చావునకాయ పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని నీ ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టివాడు దాన్ని నెరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా. ఎంత చక్కని మాటలు, చావునకాయ పట్టబడిన వారిని నువ్వు తప్పించు. ఇప్పుడు నాకు ఇచ్చిన దర్శనాలన్నీ ఏంటి, సాగునికాయ పట్టబడిన వాడిని తప్పించమనే దర్శనాలు. ఇదిగో వాడు అన్యాయం అయిపోతున్నాడు, నువ్వు వాడిని తప్పించాలి, నువ్వు ఎట్లయినా ఇసువార్త ఎలా ప్రకటించాలి, టీవీ ద్వారా చెప్పాలి అని చెప్తున్నాడు. నాశనమునందు పౌట్టకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? నాశనానికి వెళ్ళిపోతాకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని నువ్వు రక్షింపవా? నా యొక్క దర్శనాలన్నీ ఇవి, నువ్వు వాళ్ళని రక్షింపవా, వాళ్ళని రక్షింపవా అని ఉంటాయి తర్వాత దర్శనాలు వస్తాయి. అలాగే ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునే వాళ్ళ, ఏమనంటే మాకు తెలియదులే, లేకపోతే మీరు దర్శనాలు చూపించినా మాకేం అర్థం కాలేదులే అని నువ్వు అనుకున్నా ఎట్లా, అనుకుని నీ ఎడలా హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా, నువ్వు ఎలా చెప్తున్నావో నీ మాటలు గ్రహిస్తాడు కదా, నిన్ను కనిపెట్టివాడు దాన్ని ఎరుగును కదా, నిన్ను కనిపెడుతున్నాడు, నేను దర్శనం చూపిస్తే ఏం చేశాడు అని చూస్తున్నాడు, ఆయనకి ఎంత తెలిసిపోదు, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా. ఇప్పుడు నేను చేసిన పని సరిగ్గా చేయకుండా ఏ దర్శనం చూపించినా దానికి లొంగకుండా ఏదో తాత్కాలికంగా చేస్తే హృదయాలను కనిపెట్టేటువంటి దేవుడు, ప్రతి మనిషిని కనిపించే దేవుడు నా పనులు బట్టి నాకు ప్రతీకారం చేస్తాడు కదా, ఇక దానికి సిద్ధపడాలి. ఆ ప్రతీకారం చేయించుకోవటం ఇష్టం లేక దేవుడి చేతిలో పడకుండా దేవుడు చెప్పిన మాటకు ఆజ్ఞ శిరసావహిస్తూ ఈ సువార్త ప్రకటన ఇంత భారీ ఎత్తున చేయటం జరుగుతూ ఉంది. ఈ వయసులో ఓపిక తెచ్చుకుని చేయటం జరుగుతుంది. ఈ వయసులో ఓపిక తెచ్చుకుని ఎట్లా చేయాల్సిన అవసరం ఏముంది, ఇది పిచ్చితనం కాకపోతే వేరితనం కాకపోతే అని అనుకోవచ్చు. కానీ ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుడు ప్రతీకారం చేయకుండా ఊరుకుంటాడా, నీ మనసును చూడ్డా, రక్షింపవయ్యా, నాశనానికి పోయే వాళ్ళని బయటికి తీసుకురావా అని చెప్తే నాకు తెలియదులే అని నువ్వు అనుకుంటావా, నాకు ఎందుకులే అంటావా, అంటే నీకు ప్రతీకారం చేయడా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరవలసిందే, అందు నిమిత్తమే ఈ పరిచర్య ఎంత ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ
127 ఎపిసోడ్ ముగించుకుందాం, సమయం అవుతా ఉంది. తర్వాత దర్శనములు, తర్వాత ఎపిసోడ్లు ఇంకో దర్శనానికి వెళదాం. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 127 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు దయచేసి నన్ను మరుగుపరిచిన ఆ నోటి ద్వారా మీరు మాట్లాడినందు వందనాలు స్తోత్రాలు. అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచారు, వారికి అంతరాత్మలో ప్రభువ కొంత భారాన్ని రగిల్చారు, అందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభువ దీవించమని, ఈ యొక్క పరిచర్యను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.